చెప్పిన మాట ఏంటంటే, నేను వారిని నా మందిరంలోనికి తీసుకొని వచ్చి ఆనందింపచేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను వారిని ఆనందింపచేసేదను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనందించే స్థలం ఏంటంటే దేవుని మందిరం. ప్రైజ్ ద లార్డ్. సంతోషం ఎక్కడ ఉందంటే ఆయన మందిరంలో ఉంది, ఆయన సన్నిధిలో ఉంది. ఈ లోకానికి సంతోషం ఇచ్చేది దేవుడు. ఈరోజు నరుల హృదయాన్ని ఆనందింపచేసే ప్రతి దానిని దేవుడిచ్చాడు. ఈరోజు మానవుడు చక్కగా ఏసీ కార్లో తిరుగుతున్నాడని దేవుడిచ్చాడు. ఈరోజు మంచి ఆహారం భుజిస్తున్నామంటే దేవుడిచ్చాడు. ఈరోజు మంచి వస్త్రాలను కట్టుకుంటున్నామంటే దేవుడిచ్చినదే. ఈరోజు ఇక్కడ నువ్వు కూర్చున్నావంటే దేవుడిచ్చిన ఆరోగ్యమే. ప్రైజ్ ద లార్డ్. అంతా ఆయన ద్వారానే మనకు కలిగింది. ఆయన లేకుండా ఏది కూడా లేదు. ఆయన ద్వారానే ఈ మానవాళి కొరకు సమస్తమును చేసి పెట్టాడు. సమస్తమును మనకు కంటికి కనిపిస్తున్నటువంటి ఈ ఆకాశం, భూమి, కొండలు, వాగులు, నదులు సమస్తమును దేవుడు కలిగించాడు. దేవునికి స్తోత్రం. అందువల్లనే ఈరోజు మనము సంతోషిస్తున్నాం. అది లేకపోతే సంతోషం ఉంటుందా? ఈ సంతోషం అన్నీ ఇచ్చింది ఎవరంటే దేవుడే. ప్రైజ్ ద లార్డ్. నీకే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళికి సంతోషం ఇచ్చేది ఆయన. దేవునికి స్తోత్రం.
ఈ లోకములో మనకు సంతోషం దేవుడిచ్చాడు, తర్వాత పరలోకంలో కూడా దేవునితో సంతోషించబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుని పేదరు ఒక ప్రశ్న అడిగాడు, ప్రభువా మేము అన్నీ వదులుకొని నీ దగ్గరికి వచ్చాం కదా, వీ లెఫ్ట్ ఎవ్రీథింగ్, మేము అన్నీ విడిచిపెట్టాం, అన్నీ విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చాము కదా, మాకేమి దొరుకును, మాకేమి లాభం అంటే, అప్పుడు ప్రభు ఏం చెప్పాడు తెలుసా, నన్ను వెంబడించిన వారికి యుగమందు రక్షణ పరమందు నిత్య జీవం దొరుకును అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అన్నీ విడిచిపెట్టి వచ్చాం, మీరందరూ కూడా మీ పనులేవా, పనులన్నీ విడిచిపెట్టారు, మీ కుటుంబాన్ని అన్ని విడిచిపెట్టి సమస్తం విడిచిపెట్టి ఎందుకు వచ్చారంటే, యుగమందు రక్షణ పరమందు నిత్య జీవం దేవుడు మనకిస్తాడు కాబట్టి. ఈ లోకంలో సంతోషము, పరలోకంలో కూడా సంతోషం మనకి ఇచ్చేవాడు ఉన్నాడు కాబట్టి ఆయన మనము ఆరాధన చేయటానికి మనం ఆయన సన్నిధికి వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు ఈ దిన వరకు మనల్ని తన కృపలో సజీవుడిగా ఉంచాడు. ఎందుకు తెలుసా, ఆయన ఆరాధించడానికి, మన ఇష్టం వచ్చినట్టు నడవటానికి కాదు, మన ఇష్టం వచ్చిన ప్రయాణం చేయడానికి కాదు, మన ఇష్టం వచ్చినటువంటి మార్గంలో మనం వెళ్ళడానికి కాదు, కానీ ఆయన ఆరాధన చేయటానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన నామాన్ని హెచ్చించడానికి దేవుడు ఈ దినాన్ని మనకు ఇచ్చాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము అని అంటున్నాడు. కీర్తన గ్రంథము 6వ కీర్తనలో 5వ చరణం చూసుకుందాము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. మరణించిన వారు ఈరోజు దేవుని స్తుతించమంటే స్తుతిస్తారా, దేవుని గణపరుస్తారా? దేవుని బిడ్డారా, మరణమైన వారు దేవుని స్తుతింపరు. తర్వాత అక్కడ మనం చూసలేదే, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు, పాతాళములో ఉన్నవారు, నరకంలో ఉండేవాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించారా? నరకంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారు, అయ్యో తండ్రి అయిన అబ్రహామా, అయ్యో నేను ఇక్కడ అగ్ని మంటల్లో కాలిపోతున్నాను. అతడక్కడ దేవుని స్తుతించాడా, అయ్యో ఇక్కడ నేను అగ్ని మంటల్లో కాలిపోవచ్చున్నాను, తండ్రి అయిన అబ్రహామా దయచేసి నిరొమ్మున అనుకొని ఉన్నటువంటి లాజరు నా దగ్గరికి పంపవా, ఆ లాజరును పంపించి చిటికిది వేలుతో నా నోట ఒక చుక్క నీళ్లు పోస్తే నేను బ్రతుకుతాను, అయ్యో నేను ఇక్కడ చచ్చిపోతున్నాను అని వేదన చెందాడు పాతాళములో. పాతాళములో దేవుని స్తుతించాడా? ఏమండి, లాజరు దేవుని రాజ్యములో దేవుని సన్నిధిలో అబ్రహాము రొమ్మును ఆనుకొని ఆనందిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, సంతోషంగా ఉన్నాడు. ప్రభునామానికి స్తోత్రం. అందుకొరకు దేవుడు యుగమందును పరమందును సంతోషాన్ని ఇచ్చేవాడు, రక్షణ ఇచ్చేవాడు. పరమందు మనకు నిత్య జీవం అనే సంతోషాన్ని దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. కీర్తన 115వ కీర్తన మనం చూసినట్లయితే అక్కడ కూడా దావీదు చక్కని మాట రాస్తున్నాడు. 17వ చరణము చూద్దాం. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. యెహోవాను స్తుతించుడి. మృతులను మౌన స్థితిలోని దిగిపోవారు యెహోవాను స్తుతింపరు. మౌన స్థితిలోనికి వెళ్ళిన వారు అంటే మాట పడిపోయిన వారు, మాట లేనివారు, ఎంతో మందిని వాళ్ళు చూస్తున్న మాట లేనివారు, వారు యెహోవాను స్తుతించగలుగుతారా? పాట పాడగలుగుతారా? ప్రభుని ఆరాధించగలుగుతారా? ఆరాధించలేరు. కానీ ఈ దినమున దేవుని బిడ్డలారా, మన ప్రభు మనల్ని సజీవుడిగా ఉంచాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మనం చూద్దాం. అక్కడ రాజు అయినటువంటి హిస్కియా కూడా దేవుని ఏ రీతిగా స్తుతిస్తున్నాడంటే, పాతాళములో నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయింపరు. దేవుని నామానికి స్తోత్రం. పాతాళమున నీకు స్తుతి కలగదు, పాతాళములో ఉండేవాడు దేవుని స్తుతించాడు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతిస్తారు. హల్లెలూయా. దేవుడు ఇంతవరకు మనలందరినీ సజీవులుగా దేవుడు చేశాడు. సజీవులు ఉండే దేశంలో దేవుడు నిన్ను నన్ను మనలను సజీవులుగా చేసినందుకు దేవుని బిడ్డలారా, మనము దేవుని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా. ఓ లార్డ్, టుడే ఐ వర్షిప్ యు బికాస్ యు కెప్ట్ మీ సేఫ్లీ. నీ అరచేతను నన్ను భద్రపరిచావు కాబట్టి ఈరోజు నేను సజీవుడనై, కెప్ట్ అలైవ్, నన్ను సజీవుడిగా ఉంచావు కాబట్టి ఈరోజు నేను నిన్ను స్తుతించగలుగుతున్నాను. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని స్తుతించడానికే దేవుడు ఇంతవరకు మనల్ని బ్రతికించాడు, ఇంతవరకు దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హిస్కి అంటున్నాడు, ఈ దినమున మనము సజీవులమై యెహోవాను స్తుతించేదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడ? దేవుని స్తుతించడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన నోట స్తుతి ఉంచాడు. కీర్తన గడు దావీదు అంటున్నాడు కీర్తన 34లో, నేనెల్లప్పుడు యెహోవాను నేను సన్నిధించను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ప్రభు నామానికి స్తోత్రం. నేనెల్లప్పుడు, ఎల్లప్పుడు అప్పుడప్పుడా ఒక ఆయన పాడుతున్నాడంట, దేవుణ్ణి స్తుతించుడి అప్పుడప్పుడు దేవుని స్తుతించుడి. ఇంకో మాట కూడా కలిపాడు, దేవుణ్ణి సదయించుడి. సదయించడం ఏంటండి? ఆయనకు ఆయాసం కలిగించటం. ఈరోజు దేవుని మనం స్తుతిస్తున్నామా? దేవునికి ఆయాసమును కలిగిస్తున్నామా? దేవుని మనం స్తుతించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు శిలలు ఏం చేశారు తెలుసా? బంధకంలో ఉన్నప్పుడు కూడా వారు ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు. వారిని ఆపగలిగారా? ఎవరి వల్ల కాదు. పాటలు పాడొచ్చు, వారు దేవుని ప్రార్థిస్తూ ఏం చేశారు? దేవుని స్తుతించారు. శరచాలలో ప్రభునామానికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి అన్ని సమయములలో స్తుతించాలి. ప్రభునామానికి స్తోత్రం. సమయంలో దేవుని పుట్లారా, యెహోషువ గ్రంథము 24:10, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించుదురో? నది అద్దరిని మీ పితరుల సేవించిన దేవతలను సేవించుదురో? అమోరీల దేశమున మీరు నివసించినారే వారి దేవతలను సేవించుదురో? నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవించగోరుచున్నారను? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినమున దేవుడు మనల్ని సజీవుడిగా బ్రతికించినందుకు, దేవాది దేవుడు ఇంతవరకు మనను జ్ఞాపకం చేసుకున్నందుకు మనం దేవుని స్తుతించాలి. కీర్తన 110:12 దావీదు అంటున్నాడు, యెహోవా మమ్మలను మరిచిపోలేదు. ఎంత గొప్ప దేవుడండి! అనేక సార్లు మర్చిపోతున్నాం మనము దేవుని బిడ్డారా, కానీ దేవుడు అంట మనల్ని మర్చిపోడంట. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సెలవిస్తున్నాడు, నా ప్రజలు రెండు నేరాలు చేశారు. వారు ఏంటంటే, జీవము గల దేవుడు అయిన నన్ను విడిచిపెట్టారు, వారు కొరకు నీళ్లు నిలువని తొట్లను వారు తొలిపించుకున్నారు అంటున్నాడు. తర్వాత, నా ప్రజలు లెక్కలేని సార్లు నన్ను మర్చిపోయారు. భోజనం చేయడం మర్చిపోతారా? మధ్యాహ్న భోజనం మర్చిపోరు. రాత్రి భోజనం చేయడం మర్చిపోతారా? మర్చిపోరు. ప్రార్థన చేయడం మాత్రం మర్చిపోతారు. అమ్మా ప్రార్థన చేసావండి, లేదండి అయ్య గారు అంటారు. బైబిల్ వాక్యం చదివా? మర్చిపోయాను అయ్య గారు. దేవుని పుట్లారా, దేవుడు అంటాడు మనల్ని మర్చిపోడండి. యెహోవా మమ్మను మర్చిపోలే. దేవునికి స్తోత్రం. ద లార్డ్ రిమెంబర్డ్ అస్. మనల్ని ఆయన జ్ఞాపం చేసుకున్నాడు అనమాట. కనుక దేవుని పుట్లారా, ఇక్కడ కీర్తనగా దావీదు అన్నాడు, ఇది మొదలుకొని నిరంతరము మనం యెహోవాను మనము స్తుతించదమంటున్నాడు. యెహోవాను స్తుతించాలి. ప్రభునామానికి స్తోత్రం. యెహోషువ కూడా దేవుని పుట్లారా తన ప్రజల వైపు ఆయన అనుచున్న మాటను మనం చూసినట్లయితే, మీరు ఎవరిని సేవించుదరో మీరే కోరుకొనుడి. ఎందుకంటే నది అవతలలో ఉన్నటువంటి మీ పితరులు సేవించినటువంటి, మీకోసము సిలువలో ప్రాణం ఇచ్చినటువంటి ప్రభువును సేవిస్తారా? ఎవరిని మీరు సేవిస్తారు? ఆయన మీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన మీ కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మీ కొరకు ఆయన వధింపబడిన గొర్రెవల వధించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఐగుప్తుల ప్రతి ఇంటింట గొర్రెపిల్ల వధించబడింది. ఎందుకు తెలుసా? ఆ వధించబడిన గొర్రెపిల్ల ఎవరంటే యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. ఐగుప్తులు 400 సంవత్సరాలు వారు కట్టిక చీకటిలో ఇబ్బంది పడుతూ బాధపడుతున్న సమయంలో దేవుడు వారిని జ్ఞాపం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నిర్గమాకాండం 2:25 చూసినట్లయితే, అక్కడ దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. దేవుని స్తోత్రం. దేవుడు ఇశ్రాయేలును చూచను అంటే జ్ఞాపం చేసుకొనను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచను. తర్వాత పై మాట, దేవుడు వారు మూలుగుని విని అబ్రహాం ఇస్సాకు యాకోబు తాను చేసిన నిబంధనను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, యెహోవా మమ్మల్ని జ్ఞాపం చేసుకొనేను. ఇశ్రాయేలును దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు మూలుగుతున్న సమయంలో దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని మర్చే దేవుడు కాదు. ఇక్కడ ఉన్న ఎవరిని మర్చిపోయే దేవుడు కానే కాదు. మర్చిపోతాడు ఆయన? మర్చిపోయే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. మనమైతే లెక్కలేని సార్లు మనం మర్చిపోయాం. బైబిల్ చదవడం మర్చిపోయావు, ప్రార్థన చేయటం మర్చిపోయాం. పోయిన ఆదివారం నుండి ఇది ఆదివారం వరకు 7 రోజులు, 7 రోజుల్లో 14 మార్లు ప్రార్థన చేసావా? ఉదయం సాయంత్రం 14 టైమ్స్. మరి మీరైతే ఎన్నిసార్లు మర్చిపోయారు? 14 పూట కాదు, 21 పూటలు తిన్నారు కదా, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, పొద్దున మధ్యాహ్నం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏంటి
పొద్దు లేచి ఇదే కాదు ఇస్రాయేల్ ప్రజల జీవితంలో కూడా మనం చూసినండి, వారు తినుటకును వారు త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచారంట. అబ్బా ఎంత హాయిగా ఉంది జీవితం చూసారా. ఇస్రాయేల్ ప్రజలు వారు తినుటకును త్రాగుటకును కూర్చుండి కూర్చున్నారంటే ఎవరు పెడుతున్నారు భోజనం? ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ప్రభు నామానికి స్తోత్రం. ఆహారం ఇచ్చాడు. తినటకు త్రాగుడు కూర్చున్నారంటే దేవుడు పెట్టి, నువ్వు కూడా తినటకు త్రాగుటకు కూర్చున్నాడు, దేవుడు పెట్టాడు కాబట్టి నువ్వు తినగలుగుతున్నావు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మన పైన తాను కనికరం చూపి, దేవుని బిడ్డలారా మనకు దేవుడు ఈ స్థితిని ఇచ్చినందుకు, హల్లెలూయా, మనకు అన్నీ కూడా దేవుడు అనుగ్రహించినందుకు మన దేవుని స్తుతించాలి. అందుకే యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవించుదరో ఈరోజు మీరు తీర్మానం చేసుకోండి. నది అవతల ఉన్నప్పుడు మీ పితరులు చేసిన పని చేస్తారా, లేకపోతే మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి ఇక్కడ దాకా నడిపించిన దేవుణ్ణి మీరు ఆరాధిస్తారా? మీరు ఎవరిని ఆరాధిస్తారు? ఎవరిని మీరు సేవిస్తారు? ప్రభు నామానికి స్తోత్రం. మొదటి రాజుల గ్రంథం 18:21 వచనంలో ఏలియా అడుగుచున్న మాటను అక్కడ మనం చూడవచ్చు. దేవుని బిడ్డలారా, ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీ రెండు తలముల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతే ఆయనను సేవించుడి, బయలు దేవుడైతే ఆయనను అనుసరించుడని ప్రకటన చేయ. చూసారా ఏలియా, ఈరోజు రెండు తలంపుల మధ్య మీరు ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు నిర్ణయం చేసుకోండి ఎవరిని మీరు ఆరాధిస్తారో తెలుసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు, ఏలియా ఒక్కడే దేవుని పక్షముగా. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా అని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రభునామానికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనకు రెండు తలంపులు ఉండకూడదు, ఒకే ఒక తలంపులు కలిగి ఉండాలి. రెండు ఆలోచనలు ఉండకూడదు, ఒకే ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే జీవము గల దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిర్గమాకాండ 32:26 అందుకు మోసే ద్వారమున తను నిలిచి యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొక్క యెహోవా పక్షమున. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి పక్షమున? యెహోవా పక్షమున. ఈరోజు ఆయన పక్షముగా ఉండి ఆయనను ఆరాధించే ప్రజలు ఈరోజు దేవునికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆదివారం దేవుని పక్షముగా ఉండటం, మిగతా రోజంతా లోకంలో ఉన్నటువంటి వారి పక్షము ఉండటం కాదు, దేవుని పక్షముగా ఉండాలి. ఆయనతోనే మనం నడవాలి. ప్రభునామానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం మనం చూసినట్లయితే ద్యుత్యుపదేశకాండ 30:15 చూసినట్లయితే, నేడు జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీవు బ్రతికి విస్తరించినట్లు నీ దేవుని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో నేను జీవమును మరణమును మేలును కీడును నీ ఎదుట ఉంచాను. ప్రభునామానికి స్తోత్రం. జీవమును మరణమును మేలును కీడును నీ ఎదుట ఉంచాడు దేవుడు. దేన్ని కోరుకుంటారండి? జీవాన్ని కోరుకుంటారా? మరణాన్ని కోరుకుంటారా? మేలును కోరుకుంటారా? కీడును కోరుకుంటారా? కీడు చేసేది ఎవరు? అపవాది. మేలు చేసేది ఎవరు? దేవుడు. నీకు మేలు చేశాడు. ఏ మేలు చేశాడు? ఆయన సిలువకి, ఆ సిలువల నీ కొరకు నా కొరకు మరణించి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు, విమోచించాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ కొరకు మేలు చేసినటువంటి ఆ దేవుని నీవు ఎన్నుకొని ఆయనను నువ్వు మాత్రమే ఆరాధించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, నేను తిరగని ప్రాంతాలు లేదు, నేను ఎక్కని గుడి గోపురాలు లేనే లేదు. నా జీవితంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఒక దినం నా జీవితంలోని ప్రభు వచ్చాడు. నా జీవితంలో ప్రభు వచ్చాక అప్పుడు నేను మారిపోయాను. దేవుడు నన్ను మార్చాడు. దేవుని స్తోత్రం. నా జీవితాన్ని మార్చాడు. ఎవరు నన్ను మార్చలేకపోయారు? నా తల్లిదండ్రులు, నా బంధుమిత్రులు, నా అన్నదమ్ములు ఎవరు మార్చలేకపోయారు. కానీ జీవవాక్యము, దేవుని వాక్యము నాలో వచ్చినప్పుడు నేను మార్పు చెందాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు నేను ఎన్నుకున్నాను దేవుణ్ణి. ఏమని? ఈయనే సజీవుడు, నిజమైన దేవుడు, నా జీవితానికి చాలినంత దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో భయంకరమైన పనులు చేసి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నేను ఉమ్మితే రక్తం పడేది. అంత భయంకరంగా తాగి 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 భయంకరంగా జీవితంలో ఏం చేశాను? నా జీవితాన్ని
నన్ను పాడు చేసుకున్నాను. ఎవరు చెప్పినా సరే వినేవాడిని కాదు. అమ్మ నాన్నలు చెప్పినా, అన్నదమ్ములు చెప్పినా, బంధుమిత్రులు చెప్పినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీలో కూడా అంతేనండి. కాలేజీ క్లాస్ రూమ్లో కూడా తాగేసి మళ్ళా లోపల వచ్చి క్లాస్ రూమ్లో కూర్చున్నాం. అలాంటి భయంకరమైన పరిస్థితి, ఎవరు మార్చలేకపోయారు. ఎంతోమంది బుద్ధి చెప్పిన మార్చు, కానీ దేవుని జీవవాక్యం, దేవునికి స్తోత్రం, దేవుడు నాలో వచ్చినప్పుడు అప్పుడు మారాను. దేవునికి స్తోత్రం. భయంకరమైన బ్రతుకు బ్రతికిన వాళ్ళు ఈరోజు మారి దేవుని ఆరాధిస్తున్నారంటే అది దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పిల్ల, మీరు ఎవరిని సేవించదరో ఈరోజు మీరు కోరుకోనండి. కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. దేవునికి స్తోత్రం. చెప్పండి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా తలలుంచండి. మన కోసమై కలువరి సిలువలో ప్రాణం ఇచ్చిన దేవుడు, తన రక్తాన్ని మన కోసము ధారపోసిన దేవుడు, ఆయనను మాత్రమే మనం సేవించాలి. ఆయనను మాత్రమే మనం ఆరాధించాలి. ఆయనే మన ఆరాధనకు యజ్ఞుడు, ఆయనే మన స్తుతికి పాత్రుడు, ఆయనే యుగయుగములకు సజీవుడు. కనుక ఆయన మనల్ని మర్చిపోలే. దేవుని బిడ్డలారా, ఈ నెవర్ ఫర్గెట్ అస్. కాబట్టి దేవుని బిడ్డలారా, అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. ప్రభువా, నీకు స్తోత్రం. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. అయ్యా, సజీవులు సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ప్రభువా, ఈ దినమున నిన్ను స్తుతిస్తున్నానయ్యా. నిన్ను స్తుతించే ధన్యత, నిన్ను స్తుతించే భాగ్యము నా జీవితంలో నాకు ఇచ్చినందుకు స్తోత్రం. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా కొరకై అయ్యా కలువరి సిలువలో మీరు ప్రాణం ఇచ్చినందుకు స్తోత్రం. నా కొరకై నీవు మరణించినందుకు స్తోత్రం. నా కొరకై నీవు ప్రాణ త్యాగం చేసినందుకు స్తోత్రం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నాయనా, ఏమి ఇచ్చిన రుణం తీర్చగలను ప్రభువా? ఎన్నిక లేని నన్ను, ఏ యోగ్యత లేని నన్ను ప్రభువా ఎందుకని నీ సేవ కొరకై నన్ను ప్రతిష్ట చేసుకున్నారు, అందుకొరకు స్తోత్రం. పరిశుద్ధుడా, ఇంతవరకు తోడున్న దేవుడు ఇక మీదట కూడా తోడునండి. నీ కొరకు వందలాది ఆత్మల కొరకు నాయన సంపాదించుకోవడానికి కావలసిన ప్రార్థన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి తండ్రి. స్తోత్రం అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీవిచ్చే ఆయుర ఆరోగ్యాన్ని, నీవిచ్చిన శక్తి సామర్థ్యాన్ని, నీ సేవలని వాడబడే కృప దయచేయమని ప్రార్థిస్తూ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ బిడ్డలు అందరిని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి గణపరచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రాణహితులే
పువైనా చంతని వై ఉండినావు, నా కన్నీరు నీ కవితలో వ్రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయ, ఏ రీతి పాడనయ, నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా గమ్యము, నీవేనా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగిడెద దేవా, నీ దయలు నీ కృపలు కాచితివి గతకాలము, నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము.